చోడవరంలో ఒక షాప్ యజమాని రాజుగారు అక్కడ కంటెక్ట్ చేసే అభ్యర్థి తీసుకొని నా దగ్గరకు వచ్చాడు. జిఎస్టీ వాళ్ళు అంట, సెంట్రల్ జిఎస్టీ వాళ్ళు వచ్చి మా షాప్ను అంతా సర్చ్ చేస్తున్నారు, చాలా పొలిటికల్గా కూడా మాట్లాడుతున్నారు సార్, మీరు ఎవరు ఏంటి అని కనుక్కోండి అన్న. నేను జిఎస్టీ వాళ్లకు ఫోన్ చేశాను, ఎందుకంటే నేను స్టాండింగ్ కమిటీ ఫైనాన్స్లో దాదాపు 12 సంవత్సరాలు పనిచేశాను. జిఎస్టీ వాళ్ళు ఏంటి ఎలా అనేది యాక్ట్ పాస్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఉన్నా. యాక్ట్ పాస్ చేసేటప్పుడు జిఎస్టీ కమిటీలో ఉన్నా, పాస్ చేయకముందు, పాస్ చేసిన తర్వాత ఫైనాన్స్ కమిటీలో ఉన్నా. నేను అక్కడికి వెళితే మీడియాని తీసుకొని వెళ్ళాను, నేనేం దౌర్జన్యం చేసేదానికి కాదు. అందరి మీడియాకి చెప్పి చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎంత ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయి, రాజేశ్వర్ రెడ్డి అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆయన స్టేట్ డిప్యూటేషన్ పైన తెప్పించుకున్నారు. రాజేశ్వర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయ్ అయితే స్టేట్ గవర్నమెంటు డిప్యూటేషన్ మీద వచ్చాడు. ఆయనకి ఒక డిపార్ట్మెంట్ హెడ్ పెట్టారు, ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంట. జిఎస్టీ అనేది స్టేట్ పరిధిలో రాదు, జిఎస్టీ అనేది స్టేట్ పరిధిలో రాదు, వీళ్ళంతా జిఎస్టీ అధికారులు. సాక్షిలో నేను మీ అందరికీ చెప్తున్నాను, ఎందుకంటే సాక్షిలో నేను చెప్పేది వేరు కాబట్టి మీరు వేస్తారేమో చూడండి. సాక్షిలో, సాక్షి ఛానల్లో డిఆర్ఐ అధికారులు, జిఎస్టీ అధికారులు పోతే రమేష్ గారు వారిని దౌర్జన్యం చేశారు. మీడియా సాక్ష్యం. ఆ రోజు లోకల్గా ఏదైతే మీడియా అక్కడ ఉందో ఆ మీడియాను అందరినీ తీసిపోయారు, తీసిపోయి మీకు ఏ అధికారంతో ఇక్కడికి వచ్చారు, జిఎస్టీ చెక్ చేసే అధికారం మీకు లేదు, టైల్స్ షాపు అక్కడ ఏమైనా వేరేటి ఏమీ అమ్మట్లేదు, ఓన్లీ టైల్స్. టైల్స్ అనేది మీరు కనుక్కోండి, ఫ్యాక్టరీలో నుంచి బయటకు వచ్చేటప్పుడే జిఎస్టీ కట్టితేనే ఫ్యాక్టరీలో నుంచి బయటకు వస్తుంది. ఏ టైల్స్ కూడా ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీ, ఇండస్ట్రీలో జిఎస్టీ ముందు కడితేనే బయటకు వస్తుంది. వాళ్ళ ట్యాక్స్ ఎవాక్సేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? కేవలము కాల్ రికార్డు ఉంది ఆ బుచ్చిబాబు ట్రేడర్స్ అనే అతని దగ్గర, అతని పేరు బుచ్చిబాబు. ఆ బుచ్చిబాబుకు 3 రోజుల నుంచి ధర్మశ్రీ ఫోన్ చేస్తున్నాడు, నువ్వు తెలుగుదేశంతో తిరుగుతున్నావు, నువ్వు తెలుగుదేశంలో జాయిన్ అయ్యేదానికి ప్లాన్ చేసుకుంటున్నావు, నిన్ను వ్యాపారంలో ఏ విధంగా ఇబ్బంది పెడతానో చూడు, నువ్వు మానుకో, నాతో పాటు తిరుగు, నేను నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వను అని అతన్ని దాదాపు ఈ 5 సంవత్సరాల్లో ఈ బుచ్చిబాబు దగ్గర రకరకాలుగా నీకు ఇబ్బందులు పెడతాను, నీ వ్యాపారం జరగనివ్వనని దాదాపు 2 కోట్ల రూపాయలు అతని దగ్గర దోచుకున్నాడు.